హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసీ 2021కి సంబంధించి ఇవాళ మనకు 26th అన్నమాట. అంటే మనకు ఈరోజు ఏ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రాబోతున్నాయి, అంటే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ అలాట్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ ఇవాళ అయితే తెలుస్తుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టైంకి వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అన్నది మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ మనకు ఐసెట్కి సంబంధించి అలాట్మెంట్ రిజల్ట్ అయితే రాబోతుంది. అంటే ఏదైతే ఇన్ని రోజులు కష్టపడి వెబ్ ఆప్షన్స్ అయితే మీరైతే ఇచ్చారో వాటికి సంబంధించి ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ అలాట్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ ఇవాళ అయితే రాబోతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు అయితే వస్తుంది, కానీ ఏ టైంకి వస్తుంది, ఇదే చాలామందికి ఉన్న డౌట్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాజ్ యూజువల్గా మనకు ఏమన్నా కానీ అలాట్మెంట్స్ అనేవి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కావచ్చు, లేదంటే ఫర్దర్గా మనకు ఏదంటే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకు తెలియజేసేది ఏంటంటే ఏ అలాట్మెంట్ అయినా సరే మనకు ఆఫ్టర్ 6 PM అనేది వస్తుంది అని మనకు క్లియర్గా అయితే చెప్తూ ఉంటారనమాట. అంటే ఇవాళ మార్నింగ్ నుంచి వెయిట్ చేసినా కొంచెం రాకపోవచ్చు, మేబీ ఈవినింగ్ ఏదైతే ఉందో ఈవినింగ్ 6 PM తర్వాత మీకు అనేది మెసేజ్ రావడం అయితే మొదలు పెడతాయన్నమాట. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందన్న మెసేజ్ అయితే వస్తాయి. ఇన్కేస్ ఎవరికైనా మెసేజ్ రాలేదు అంటే మ్యాక్సిమం 90% సీట్ రానట్టే, మేబీ 10% మొబైల్ నెంబర్ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా మనకు అనేది మెసేజ్ రాకపోవచ్చు. బట్ అల్టిమేట్గా ఏంటంటే 6 PM తర్వాత ఈవెన్ ఒక్క స్టూడెంట్కి మెసేజ్ వచ్చినా పర్వాలేదు, మనం అక్కడ లాగిన్ అయ్యేసి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ అలాట్ అయ్యింది, ఏ కోర్సులో సీట్ అలాట్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే తెలుసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ 6 PMకి మనకు జనరల్గా అయితే రిలీజ్ అనేది అవుతాయన్నమాట. బట్ ఈసారి ఏమన్నా ఇంకా అంతకంటే త్వరగా వదులుతారో లేదంటే డిలే అవుతుందో మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. బట్ ఈరోజు మార్నింగ్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ అయితే రిలీజ్ అవుతాయన్నమాట. కాబట్టి వెయిట్ చేసి అయితే చూడాలి, మరి 6 PMకి అయితే చెప్పారు, మరి 6 PMకే వస్తాయా ఇంకా లేట్గా వస్తాయా అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 6 PM అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ మనకు సెకండ్స్ ముందు 6 PM దగ్గరికి వెళ్తేనే మనకు వస్తాయని కాదు, 6 PM తర్వాత ఎప్పుడైనా వస్తాయి, మెయిన్గా 8 PM కూడా వస్తాయి, ఒకసారి 9 PM కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అబో 6 PM మనకు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ చూసినా సరే 6 PM తర్వాతే వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. కాబట్టి మొబైల్స్ ఏవైతే అక్కడ మొబైల్ నెంబర్స్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క నెంబర్స్ అనేది కొంచెం దగ్గరగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఇంకా ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నది ఇలా అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా స్టెప్ ఏం చేయాలి అని చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. ఇన్కేస్ మీకు కూడా ఆ డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చేయండి, ఈరోజే దానికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. మెయిన్గా అలాట్మెంట్ అయితే వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం అన్న ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను, ఆ వీడియోస్ అయితే డెఫినెట్గా మిస్ అవ్వద్దండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.